హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి స్వాగతం. నేను మీ శారద. అందరు ఎలా ఉన్నారండి? గుడ్ వైబ్రేషన్స్ తమ పనులు చేసుకుంటున్నారని ఆశిస్తున్నానండి. నేను కూడా అలాగే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో మన పనులని మనం ఎంత చక్కగా చేసుకోవాలి, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్తో చేసుకుంటే మన పనులు ఎంత సక్సెస్ఫుల్గా అవుతాయి, దాని మీద మనం తెలుసుకుందామా. ఏదైనా సరే, ఒక బిజినెస్సే కానీ, ఇంట్లో వర్క్, ఎక్కడైనా సరే, మనం ఏదన్నా వర్క్ చేసేటప్పుడు అది సక్సెస్ అవుతుంది, విజయం సాధిస్తాను అన్న పాజిటివ్ వైబ్రేషన్ మాత్రం జనరల్గా ఉండాలన్నమాట. ఒకవేళ అది లేకపోతే మనము నెగిటివ్ ఉంటే సక్సెస్ అవుతుందా? కాదు కదా. మనకు విజయం సాధించాలి అంటే కూడా మనకు పట్టుదల ఉండాలి, గట్టి సంకల్పం ఉండాలి, ఎంతో పరిశ్రమ చేయాలి, ఎంతో కృషి దీక్ష తోటి మనము దాని మీద టోటల్ ఫోకస్ పెట్టినప్పుడు మనకు సక్సెస్ అనేది సాధ్యపడుతుంది. సరే, ఒక్కొక్కసారి ఆ సక్సెస్లో కూడా మనకు కొన్ని సమస్యలు రావడం అన్నది జరుగుతుంది కదా. అయితే ఆ సమస్యలు కూడా వచ్చినప్పుడు మనసు పెట్టి బాగా ఆలోచిస్తే దానికి పరిష్కారం కూడా మనకు లభ్యమవుతుంది, అవునా కదా. అయితే ఈ విధంగా మనము దీన్ని బేస్ చేసుకొని నేను ఒక చిన్న కథ చెప్తాను, ఎలా ఉందో చూడండి. ఒకసారి ఆఫ్రికా దీవుల్లో ఒక ఔటర్ ఆయన వచ్చి అక్కడ షూ షాప్ పెట్టాలనుకుంటాడు అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళినాక ఆ ప్రదేశంలో ఆయన ఏం చూస్తారు తెలుసా? అందరూ వాళ్ళు వెల్ సివిలైజ్డ్ ఉండరన్నమాట. వాళ్ళు అన్సివిలైజ్డ్ పీపుల్ ఉంటారంటే వాళ్ళ యొక్క వృత్తి ఏంది, యానిమల్స్ని చంపి తినడం అనమాట. ఎర్లీ మ్యాన్ లాగా ఉంటారన్నమాట, టోటల్ ఫారెస్ట్ ట్రైబల్ పీపుల్ అన్నమాట. అయితే ఆయన అక్కడ వాళ్ళని చూసి, అరే వీళ్ళకి షూ అంటేనే తెలియదు, వీళ్ళకి షూ నేను ఎలా అమ్మాలి, నేను రాంగ్ ప్లేస్కి వచ్చిన, నా బిజినెస్ ఏం కాదు, ఇక్కడ వేస్ట్, వీళ్ళు యానిమల్స్ని వేటాడి తింటారు, ఇలాంటి వాళ్ళకు నేను షూ ఏ విధంగా అమ్మాలి, నేను ఎంత పొరపాటు చేసిన ఈ ప్రదేశానికి వచ్చి అని అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతాడు అన్నమాట. అదే ప్లేస్కి ఇంకొక అతను వస్తాడు. ఇంకొక అతను వచ్చి ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఆహా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నేను ఇక్కడ ఎవరి కాళ్ళకు బూట్లు లేవు కదా, అబ్బా నేను ఇక్కడ బూట్లు చాలా బాగా అమ్మగలను అని అనుకుంటాడు అన్నమాట. అనుకొని ఏ విధంగా ఆయన ఆలోచన చేస్తాడంటే, వాళ్ళకి ఆలోచన చేసి వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేస్తాడు చూడండి. మీరు వేటాడే సమయంలో మీ కాళ్ళకు రక్షణ చాలా అవసరం. మీరు జంతువులను వేటాడాలి అంటే మీకు ఈ షూ వేసుకున్నారనుకోండి, మీరు ఫాస్ట్గా రన్ చేయగలరు అని, చక్కగా తొందరగా వేటాడి మీకు మంచిగా ఫుడ్ కూడా దొరుకుతుంది. ఒకవేళ ఇంకొక రకంగా జంతువులు మీ వెంట పడ్డాయి అనుకోండి, ఈ షూస్ వేసుకుంటే మీరు ఫాస్ట్గా రన్ చేస్తారు కాబట్టి మీకు ముండ్లు, రాళ్ళు, రప్పలు మీ కాళ్ళకు కుచ్చుకోవు, మీరు ఫాస్ట్గా రన్ చేస్తారు, మీ లైఫ్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఒక రకంగా మీ లైవ్లీహుడ్ని తొందరగా క్యాచ్ చేస్తారు, ఇంకో రకంగానేమో మిమ్మల్ని మీరు కూడా యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతారు. అలా వాళ్ళని అంతా ఎంత చక్కగా మోటివేట్ చేసి ఆయన వ్యాపారాన్ని లాభాలతోటి టోటల్గా షూ అన్నీ అమ్మి మంచి లాభాలతోటి ఆయన జీవనం గడుపుతాడనమాట. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తేనె, జీడిపప్పు, వాళ్ళ ఒక ఐటమ్స్ని తీసుకొని షూ వ్యాపారాన్ని ఆయన చక్కగా సాగిస్తాడనమాట. చూడండి, ఫస్ట్ వచ్చిన ఆయననేమో దాన్ని చూడగానే నెగిటివ్ ఫీలింగ్ తోటి వ్యాపారం చేయలేకపోయిండు. సెకండ్ ఆయననేమో చక్కగా పాజిటివ్ క్రియేటివ్ థింకింగ్ తోటి నేను చక్కగా వ్యాపారం చేయగలను అన్న ఒక గట్టి సంకల్పంతో వ్యాపారాన్ని చేసుకొని ఎన్నో లాభాలని ఆయన ఆర్జించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా మన జీవితంలో ఏదన్నా ఒకటి స్టార్టింగ్ ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటాం కదా. సరే, సమస్య వచ్చినప్పుడు దానికి మనము పరిష్కారాన్ని వెతకాలి. క్రియేటివ్గా ఆలోచన చేస్తే పరిష్కారం వస్తుంది, విజయం కూడా సొంతం అవుతుంది, అవును కదా ఫ్రెండ్స్. సరే, ఇప్పటి నుంచి మనం కూడా ఏదన్నా వర్క్ చేయాలి, సక్సెస్ఫుల్ కావాలి అంటే మనం కూడా క్రియేటివ్గా డిఫరెంట్ వేలా థింక్ చేసినప్పుడు తప్పక మనకు సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం.